వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలన్నింటినీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజెట్ల వెంకటేశ్వర్లరెడ్డి తెలిపారు. కోవూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేజెట్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అరాచకం నుండి అభివృద్ది వైపున కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుందన్నారు. అలాగే వైసీపీ భూబాధితులకు న్యాయం చేయడం కోసం సెప్టెంబర్ 1 నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపీ వేమిరెడ్డి సహకారంతో సొంత నిధులతో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అవడం జరిగింది. వైసీపీ నాయకుల అవినీతి అక్రమాల వలన రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఆ నాయకుల ఖజానాకి వెళ్ళి రాష్ట్రం అప్పులు కుప్పగా మారింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి వారి స్వార్థం కోసం, వారి వ్యక్తిగతంగా ఉపయోగపడేదానికోసం వ్యవస్థలన్నిటి కూడా వారికి అనుకూలంగా మలుచుకోవడం జరిగింది. ఆ రోజున అధికారులు కూడా వైసీపీ నాయకులకు అన్ని విధాలా సహకరించి వాళ్ళ అవినీతి అక్రమాలకు తోడ్పాటు అందించారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంబద్ధంగా కల్పించిన హక్కులు ఏ ప్రజలకు కూడా లేని పరిస్థితులు. ఏ రాజకీయ పార్టీ కానీ లేదంటే ఏ ప్రజాసంఘాలు కానీ స్వేచ్ఛగా ఎక్కడ కూడా కార్యక్రమాలు చేసుకునే పరిస్థితులు గత ప్రభుత్వంలో లేవు. అదేవిధంగా వైసీపీ నాయకుల అండదండలతో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందాలు నిర్వహించడం, పేద ప్రజల ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గతంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మిత్రపక్షాలైన బీజేపీ జనసేనతో కలిపినటువంటి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించడమే కాకుండా వైసీపీ చేసినటువంటి పాపాలకి వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. వారు నిర్వీర్యం చేసిన వ్యవస్థలన్నింటినీ కూడా రోజు గాడిలో పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక శాఖల సమీక్షలు చేస్తుంటే, ఆ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలు చూస్తుంటే దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూడని పరిస్థితులు. వాటన్నింటినీ బాగు చేసి మళ్ళా రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించడం కోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నించి కృషి చేయడమే కాకుండా మనకు ఉండటానికి అసలు రాజధాని లేని పరిస్థితుల నుంచి 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ఈరోజు ఇటు కాకుండా చేసిన పరిస్థితుల్లో మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం వేగంగా చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసి పెట్టారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుని మళ్ళా పట్టాలు ఎక్కించేదాని కోసంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లేని విధంగా, కోవూరు చరిత్రలో లేని విధంగా వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ప్రజలు 54,000 ఓట్లపై మెజార్టీతో గెలిపించడం జరిగింది. గెలిచిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేదానికోసం కొంత ఆలస్యం అయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కోవూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఎంపీ గారి సహకారంతో వారి సొంత నిధుల నుంచే నిధులు కేటాయించి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి గారు చేపడుతున్నారు. క్లీన్ కోవూరు అనే నినాదంతో ఈరోజు ప్రొక్లైన్లు ఏర్పాటు చేయించి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ కెనాల్ కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో పారుతో మురికి కాలువలు కానీ ఈరోజు సొంత నిధులతో క్లీన్ చేయిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు నియోజకవర్గంలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు సొంత నిధులతోనే ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వికలాంగుల కోసం ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికోసం అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికోసం ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ సహా ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా జిల్లా మంత్రుల సహకారంతో, ఎంపీ గారి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడం కోసం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు.
శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును. లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.